ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏనాడు కూడా బనగానపల్లి టౌన్ గురించి కానీ బనగానపల్లి అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదు. ఈరోజు కార్యకర్తలకైతేనేమి మరి అదేవిధంగా అభివృద్ధి విషయంలో అయితేనేమి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు కూడా హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన విధానమే ఈరోజు ఇక్కడ పార్టీలో కూడా ఇంతమంది చేరికను కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీలో మరి మంచి గుర్తింపునిచ్చి వీళ్ళకు అన్ని విధాలుగా మరి వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణ సహకారం అందజేయడం జరుగుతుంది. నేనే కాదు మా నా కుమారుడు మన ఓపులరెడ్డి గారు కూడా వీళ్ళకందరికీ కూడా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముస్లింలకు సంబంధించి ఇక్కడ బనగానపల్లి టౌన్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. మనము ఇక్కడ ముస్లింలు అందరూ కూడా ఇక్కడ చాలా